ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వస్తే ఒకటి మీ టైంలో ఉన్న పరిస్థితులకి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది. మీరు మా అసోసియేషన్ ఉన్నప్పుడు ఉన్న మా వేరు, ఇప్పటి మా వేరు, కొట్టుకు చేస్తున్నారు. అట్లీస్ట్ దాసరి బతుకున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు. ఎగ్జాక్ట్గా ప్రభుత్వంతో ఏదన్నా ఇష్యూ వస్తే ఏం సంగతి అనేవాడు, గర్జించేవాడు. ఏ మాట కామంటే అతను ఏమి ప్రాధాయపడేవాడు కదా, గర్జించేవాడు దాసరి. ఇది ఎవరికి రాలా. ఇప్పుడు పెద్ద దిక్కు లేదు, ఏదో ట్రై చేస్తే చిరంజీవి మీద రాళ్ళు రప్పలేశారు. అదే చిరంజీవి గారిని ఒప్పించాను నేను. అదే పంపించే మీరు బాధ్యత తీసుకోవాలండి అంటే సరే అన్నాడు. అన్నాడు అంతే. మరి ఆయన మీద ఏదో ఏదో కామెంట్ చేసినప్పటికి ఆయన చిచ్చి నాకెందుకు నాకు వద్దు, నాకెందుకు, నేను సినిమా పెద్దగా ఉండదలుచుకోలేదు, సినిమా బిడ్డగా ఉంటాను. అదే అదే ఏదైనా సినిమా పరిశ్రమకు అవసరం వచ్చిన రోజు నన్ను పిలిచి నాకు ఈ పని చెప్తే చేస్తాను. సో ఎందుకు ఇంత ఇట్లా అయిపోయింది ఇండస్ట్రీ? ఇప్పుడు ఒక పక్క ఏమో మీరు మీ టైంలో అంటే మీ టైమే కాదు, పదేళ్ల క్రితం వరకు వెళ్తే కూడా ముఖ్యమంత్రుల దగ్గర కూడా అత్యంత గౌరవం పొందేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, డైరెక్టర్లైనా హీరోలైనా. ఇప్పుడు నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, దేశమంతా అభిమానించే వ్యక్తులను కూడా చేతులు కట్టుకుని నిలబడేటట్టు చేసిన ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డిని అన్నాడు కదా. సో మరి హీరోలందరూ ఆ రోజున వెళ్తే సాగిలు పడ్డారు కదా సార్. సాగిలు పడ్డారు కాదే, గేట్ బయట కార్లు ఆపి నడిచి వచ్చారు లోపల. నడిచి వెళ్ళారు, నడిచి వచ్చారు, నడిచి వచ్చారు. ఏ వాళ్ళకున్న స్టేటస్కి ఎట్లా ఉండాలి? ఏ మరి నేను ఆ రోజుల్లో నాకు అర్థం కాదు, అది జగన్మోహన్ రెడ్డి గొప్ప అనాలా, వీళ్ళ చేతకాని తనం అనాలా, రెండూ తప్పే. అప్పుడు అతను అంటే వీళ్ళు వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు ఇక్కడ వరకేనండి. ఐ అగ్రీ. ఆపేటప్పుడు ఎందుకు వెళ్ళాలా? అది వెనక్కి తిరిగి రావాలి అప్పుడు నిజంగా అయితే. ఇప్పుడు నాది ఒకటే పాయింట్ అండి నేను అడుగుతాను. మీరు ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు 50 కోట్లు మీ ఇష్టం వచ్చిన 2 కోట్లు తీసుకోండి, పర్లేదు. సమస్య ఏంటప్పుడు టికెట్లది, ధరలు అంతే కదా. అంతే కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి మీ మీద కక్ష కట్టాడు అనుకుందాం, మీ సినిమాలకి టికెట్ల రేట్లు పెన్షన్ ఇవ్వడం అనుకుందాం, ఫైన్, తగ్గించుకో ఒక సినిమాకి. అదే ఒక 50 ఏళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు కదా, నువ్వు 50 ఏళ్ళు హీరో ఉండవు కదా. ఒక సినిమాకో 2 సినిమాలకో రెమ్యునరేషన్ ఆంధ్ర ప్రాంతంలో తగ్గినంత మాత్రాన వీళ్ళేమీ బికార్లు అయిపోరు కదా. వాళ్ళ స్పాన్ పెరిగింది కదా, మార్కెటింగ్ పెరిగింది, దేశమంతా వస్తుంది కదా. అక్కడ వచ్చేది ఆంధ్రాలో రాపోయినా వస్తే అంత పోతే వస్తుంది కదా. ఇదివరకంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణనే. ఇది ఉన్నప్పుడు అంతగా ఎందుకు? ఇప్పుడు అది అసలు అది నాకు నచ్చందే అది. ఇప్పుడు చిరంజీవి అనేవాడు అత్యంత కష్టపడి కింది నుంచి పైకి ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో లేకుండా అదే ఎదిగినవాడు. డెఫినెట్గా ఈ డిజర్వ్స్ రెస్పెక్ట్. డెఫినెట్గా ఆ మనిషిని అలా కొంగగొట్టారు ఆ రోజు. అతను ఒకటి జరిగిందండి, అంతకుముందు ఒకసారి పిలిచారు ఆయన సౌల సోలగా వెళ్ళి పిలిచినప్పుడు చక్కగా పోర్టుకెళ్ళి ఒక కారు వెళ్ళింది, సీఎం గారు వైఫ్ వచ్చి రిసీవ్ చేసుకోవాలి, మళ్ళీ కారు పంపించారు. తర్వాత అందరు హీరోలను కలుపుకొని వెళ్ళాలి, నేను ఒక్కనే వెళ్ళటం కాదని అందరిని కలుపుకొని వెళ్తే గేట్ బయట తీసి నడిచిరమ్మన్నారు. అవును, నడిచిరమ్మన్నారు, ఆయన ప్రాధాయపడాల్సి వచ్చింది. సో దాని గురించి వచ్చినప్పుడు ఏంటంటే అది ఎవరైనా అప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడంలో మీనింగ్ ఉంది, బట్ ఇండస్ట్రీలో కూడా ఎందుకు ఇంత? ఏం మరి ఆ రోజున అంటే అప్పుడు పరిస్థితి ఇప్పుడు కూడా. ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉంది, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఒక్కడు మాట్లాడగలడా? నోబడి. అసలు అద్భుతం అని చెప్పడం తప్ప తెలంగాణలో అంతా అద్భుతమే, అంతే కదా. అంతే కదా, ఎక్కువ మాట్లాడితే ముడి మీద అంత అంటాడు. ఆ భయం స్టూడియోల మీదకి ప్రొకరీలు వెళ్ళొచ్చు, జేసీబీలు వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. నంది అవార్డులు ఎత్తే వదలు పారేశారు. దిక్కు దివానం లేదు కదా. ఎన్ని సభల్లో నేను అడుగుతున్నానో దాని గురించి చెప్పడానికి లేదు. పోనీ రాష్ట్రం విభజన జరిగింది, నంది అవార్డు అనేది పోనీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏదో పెట్టండి, మీరు ఏదో పేరు పెట్టాలి కదా. ఒకసారి పిలిచినప్పుడు మాట్లాడితే సింహ ఎట్లా ఉంటుంది అన్నారు, సింహ బాగుందండి, సింహ అవార్డ్స్ అని పెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. సింహం అంటే అడవికి రాజు కదా, ఇది కూడా అలాంటిదే కదా, బాగుంటుంది అన్నాం. ఓకే అన్నారు. ఇళ్ళు చేయట్లా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా బిగినింగ్లో 1-2 ఏళ్ళు చేసిన తప్ప ఆయన చేయలేకపోయాడు. అవునండి, ఆయన అప్పుడు ఉన్న ప్రయారిటీస్ వేరు చాలా. అలా కాదు కదా, అక్కడ అనౌన్స్ చేశాక నానా తిట్లు తిట్టారు కదా, ఏదో కులం గెలవం అని చెప్పి అదో చెత్త అంతా అయిపోయింది. అది నిజంగానండి, అది మాత్రం ఇవాళకి కూడా నేను చాలా బాధపడతానండి. ఏ రోజున ఎన్టీ రామారావు గారు కమిటీని వేసిన తర్వాత బ్రదర్ ఎవరు వస్తున్నారు, ఏమి వచ్చారు చెప్పండి అని అడగల,
ఇప్పుడు సిస్టమ్ ఏంటంటారంటే ఎఫ్డిసి చైర్మన్ కమిటీలు ఫామ్ చేస్తాడు. ఫామ్ చేసేసి వాళ్ళకి స్క్రీనింగ్ అది ఇస్తాము. స్క్రీనింగ్ అయిన తర్వాత చూసి వాళ్ళు ఇస్తారు. నేను స్క్రీనింగ్ చేసేటప్పుడు వాళ్ళని అపాయింట్ చేసిన తర్వాత మొదటి రోజు మాత్రం అక్కడికి వెళ్ళి ఏమంటే వాళ్ళ నుంచి స్క్రీనింగ్ 15 రోజులు పడుతుందో, 4 రోజులు పడుతుందో, 2 నెలలు పడుతుందో మీరు చూడండి. మేమెవ్వరూ ఇంటర్ఫీర్ కావు, మేమెవరు లోపల కూడా రావు. ఆఖరి రోజు అయిన తర్వాత మొత్తం మీరు షీల్డ్ కవర్ తీసుకొని రండి, అప్పుడు కూడా నేను చూడను, నాకు చెప్పక్కర్లేదు. అది తీసుకొని వెళ్ళి సీఎం గారికి ఇద్దాం, సీఎం గారు చూసి సంతకం పెట్టిన తర్వాత అప్పుడు అలౌట్ చేద్దాం అని ఇంత ఇదిగా ఉన్నామండి. ఎప్పుడు రామారావు గారు అడగలే ఎవరికి ఇస్తున్నారు బ్రదర్ అని, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నాకు తెలియదులేండి, మీరే జాగ్రత్తగా చూసుకోండి అని అన్నారు ఆయన. అంత ప్రకారంగా చేస్తే కూడా చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూడండి. రామారావు అంటే నటుడు కాబట్టి ఆయన ఎవరెవరు క్యూరియాసిటీ ఉండేది, ఈయనకి అది లేదు కదా, లేదు ఎప్పుడు చూడాల ఇవ్వగానే సంతకాలు ఎక్కడ పెట్టకూడదు అని చెప్పి ఇంకా సంతకాలు ఎక్కడ పెట్టాలనేసి సంతకాలు పెట్టేసేసి ఇచ్చాడు. మేమే అప్పుడు తీసి మొదటిసారిగా ప్రెస్ ముందు కూర్చొని చూపించాం. ఇప్పుడు దాకా నాకు కూడా తెలియదు అండి, ఏదో ఇప్పుడు చదివితే కానీ తెలియదు అని అట్లా చేసాం. అంత ఇదిగా చేస్తే ఏదో కమ్మాళ్ళు అందరూ పంచుకున్నారు, ఇంకోటి ఏదో పంచుకున్నారని చాలా చాలా బాధపడ్డానండి. ఏ రోజున మేమెవరం కూడా 1% కూడా ఇన్వాల్వ్ కావాలి. జడ్జిమెంట్ అంటే జడ్జిమెంట్ అంతే. కానీ మరి అదే ఇప్పుడు ఆ తప్పెవరిది, అది ఇవ్వని వాళ్ళనేమో అడగరు, ఇచ్చిన వాడికేమో మోటివ్స్ అట్రిబ్యూట్ చేశారు. సో వెరసి నంది లేదు మీ బొందా లేదు అన్నారు అంతే. మీరు ఇప్పుడు బాంబేలో చూడండి సార్, ఫిల్మ్ఫేర్ అవార్డులు పెట్టినా, ఇంకోహే అవార్డులు పెట్టినా, ఏది పెట్టినా, స్టేట్ గవర్నమెంట్ అవార్డులు పెట్టినా, అవార్డు వచ్చినాడు రానాడు అందరూ వెళ్తారు. నేను అనేది అదే, మనకి ఇక్కడ రారు, అక్కడ ఉన్న అంబుల్నెస్ ఇక్కడ ఉండదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి వాడు కూడా అది అవార్డు ఏదైనా కానివ్వండి, ఎవరికన్నా రానివ్వండి, ఉందాగా వెళ్ళి పెద్ద బస్తాగా వెళ్ళాలి. ఆయన ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో ఆ ఏజ్ లో ఆయన పెద్ద. మనం నంది అవార్డు చూస్తే అవార్డులు వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్తారు, తప్ప ఇంకెవరు రారు. రారు రారు, అలా ఉండకూడదు కదా. అందుకే మన తెలుగు హీరోలు అయితే అసలు వాళ్ళు ఎక్కడో వేరే లోకంలో ఉన్నామనుకుంటారు కదా, అదే ఇదొక జబ్బు కదా మనకి, డెమిగాడ్లుగా ఫీల్ అయిపోతుంది వాళ్ళని. అంటే ఈ జనం ఏంటంటే వాళ్ళని అభిమానిస్తే అదేదో నిజంగానే మేము గొప్పవో దైవాశ సంభూతులు అనుకుంటామో ఏదో చేస్తున్నట్టు ఉన్నారు. అది కాదు, వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం. అది నిజంగానేనండి, మా అందరికి కూడా అండి చెప్పాలి కదా. ఒక స్టేజ్కి వచ్చినప్పటికీ మనం సినిమా యాక్టర్లో అయిపోయామని కానీ ఒక ఫీలింగు, ఏదో మనం మామూలు కామన్ మ్యాన్ లాగా కాదు, మనం కొంచెం హై లెవెల్లో అనే ఫీలింగ్ ఉండేది. కానీ కొద్ది రోజుల్లోనే ఆ ఫీలింగ్ మాకు పోయింది. కానీ ఇప్పటికి కూడా కొంతమందిలో ఇంకా అది అలాగే ఉంది. ఈ ప్రపంచంలో ఎన్నో వృత్తులు వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మాది కూడా ఒక వృత్తే కదా. అంతే కదా, మా వృత్తి మాది, మీ వృత్తి మీది, మీరు నటుడు అనేది మీ వృత్తి. అంతే కదా, మీరు ఏదో గొప్ప ఎట్ అవుతారు, అవరు కదా.